ఓనమో భగవతే శ్రీ రమణాయ. ఇవాళ రమణ మహర్షి గారు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి మరో ఒక బోధని, దానిని మనము ఏ రకంగా నిత్య జీవితంలో అన్వయం చేసుకుంటామో ఆ ఆలోచన చేద్దాం. మహానుభావులు బ్రతకడానికి తింటారు, మిగతా వాళ్ళు తినటానికి బ్రతుకుతారు. రమణ మహర్షి గారి ఆశ్రమంలో అనేక మంది భక్తులు ఆయన చుట్టూ చేరేవారు. మహర్షి గారికి ఆదాయం కానీ వచ్చినటువంటి భక్తులు ఇచ్చే విరాళాలు కానీ అటువంటివేమీ ఉండేవి కాదు. కాకపోతే మహర్షి గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకరు భిక్షకెళ్తూ ఉండేవాళ్ళు. భిక్షకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చినటువంటి భిక్షతోటే ఆ పూటకి అక్కడ ఉన్నటువంటి భక్తులు, రమణ మహర్షి గారు వాళ్ళంతా కూడా భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజున సుందరేశమయ్యర్ అనేటటువంటి వ్యక్తి భిక్ష కోసం వెళ్ళాడు. ఒక్కొక్కరోజు భిక్ష దొరుకుతుంది, ఒక్కొక్కరోజు భిక్ష దొరకదు. సుందరేశమయ్యర్ గారు భిక్షకు వెళ్ళిన రోజు భిక్ష తక్కువగా దొరికింది. ఆ రోజున ఆశ్రమంలో భక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్కరోజు అన్నము, పప్పు ఇటువంటి పదార్థాలు కూడా దొరుకుతాయి. ఒక్కొక్కరోజు అన్నం మాత్రమే దొరుకుతుంది, అది కూడా సరిపడినంత దొరకపోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మ పెడుతుంది, ఒక అమ్మ పెట్టదు. ఆ ఒకరోజు చాలా తక్కువ దొరికింది భిక్ష. ఏం చేయాలో అర్థం కాలేదు. మహర్షి గారి దగ్గరికి తీసుకొచ్చి ఆ భిక్ష అంతా కూడా వారి దగ్గర పెట్టారు. వారేం చేశారంటే అదంతా కూడా వేడినీళ్ళు పోసి చక్కగా పిసికి దాన్ని ఒక గంజిలా తయారు చేసి అందరికీ తలా ఒక గ్లాసు ఇచ్చారు. అప్పుడు ఒక ఆయన అన్నట్ట, ఇందులో ఉప్పు కాస్త ఉంటే బాగుండేది అన్నాడు. అప్పుడు మహర్షి గారు అన్నారు, ఇవాళ ఉప్పు కోసం వెళ్ళి అడుగుతాము, రేపొద్దున ఉప్పు కాకుండా పప్పు అడగాలనిపిస్తుంది, ఆ తర్వాత పాయసం అడగాలనిపిస్తుంది, దీనికి అంతు లేదు, కాబట్టి ఇవాళ మనకు భగవంతుడు ఏ పదార్థాన్ని అయితే ఇచ్చాడో దాంతో సంతృప్తిగా ఉందాము అన్నారు. వాళ్ళు ఆ భోజనం ఆ గంజితోటే ఆ పూట గడిపారు. మరి ఇది మనకి సమాజానికి ఎలాగా మనం దీన్ని అన్వయం చేసుకోవాలి అంటే, గొప్పవాళ్ళు బ్రతకడానికి తింటారు, మిగతా వాళ్ళు తినటానికి బ్రతుకుతారు. ఇవాళ సమాజంలో మనం ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెళ్ళిళ్ళు, ఆ విందులు, ఆర్భాటాలు చూస్తే ఒక్కొక్క పెళ్ళిళ్ళో విందు భోజనంలో ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు పెడతారో మనందరికీ తెలుసు. ఎవడు ఎన్ని ఎక్కువ పదార్థాలు పెడితే అంత ఘనంగా జరిగినట్టుగా భావిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పదార్థాలు ఏ వ్యక్తి తినలేడు. తనకి కావాల్సినటువంటి పదార్థాలు కావలసిన మటుకు పెట్టుకొని తినే వ్యక్తులు మనకు తక్కువ మంది కనిపిస్తారు. ఏమైనా సరే అన్నింటినీ రుచి చూడాలి అనే ఉద్దేశంతో అన్నీ ప్లేట్లో వడ్డించుకుంటారు. వడ్డించుకున్న తర్వాత తినలేరు. ఎన్ని తింటాడు? ఉన్నటువంటి పొట్ట చిన్నది కాబట్టి ఆ మిగతా పదార్థాన్ని పారేస్తాడు. అంటే ఎవరికైతే కావాలో వాడికి పదార్థం అందటం లేదు, ఎవడికి పదార్థం అక్కర్లేదో వాడి దగ్గర ఎక్కువగా ఉండి అది వ్యర్థమైపోతూ ఉంది. అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆకున్న కూడే అమృతము అని సుమతి శతకంలో చెప్పాడు. ఎవడైతే ఆకలిగా ఉంటాడో వాడు భోజనం చేస్తే తగినంతగా అది అమృతంగా ఉంటుంది. అతిగా భోంచేసామనుకోండి అది అజీర్ణం, అరగదు. అరకపోగా మనకి ఒక్కొక్కసారి చూడండి, మనకు డాక్టర్ చెప్తూ ఉంటాడు వీడికి ఫుడ్ పాయిజనింగ్ అయిందండి అంటారు. అంటే పనికిమాలిన పదార్థాలు ఎంతో ఎక్కువగా తిని వాడి పొట్ట పాడైపోయింది అని అర్థం. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, మనకి ఎంత కావాలో అంతే మన దగ్గర ఉండాలి. అంటే ఆడంబరాలకి పోకూడదు, అవసరాలకు మించి మనము ఏ పదార్థాన్ని కూడా కూడబెట్టకూడదు, వ్యర్థం చేయకూడదు. మరి శరీరానికి ఏమిటంటే ఎంత మటుకు కావాలో అంత మటుకే పెట్టాలి. ఎక్కువ పెడితే అది సోమరితనానికి దారితీస్తుంది. అంతేకాకుండా తిండి ఎక్కువైతే వ్యాధులు వస్తాయి. పేదవాడికి తిండి లేకపోగా ఉన్నవాడికి తింటే అరగని పరిస్థితి. విలాసాలకి విందులకి ఎక్కువగా మనం ఖర్చు పెట్టకూడదు. మితిమీరినటువంటి ఖర్చు మనం తగ్గిస్తే పదార్థము వ్యర్థం కాకుండా ఉంటుంది, పదార్థం సమాజంలో అందరికీ అందుబాటులో ఉంటుంది.
అంటే ఈ విషయం మహర్షి గారు చెప్పారా అంటే వారు చేసి చూపిన ఉదాహరణ ద్వారా మనం దీన్ని గమనించుకోవాలి. గురజాడ అప్పారావు గారని ఒక మహాకవీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవై, దేశమంటే మనుషులై దేశమంటే మట్టి కాదు. నీ పక్కవాడికి నువ్వు సహాయం చేయనటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ఉపయోగమేం లేదు. అందుకని మహర్షి గారి ఈ బోధలో సమాజం యొక్క హితము దాగి ఉంది. ప్రతి వ్యక్తి కూడా కొంతైనా సరే స్వార్థబుద్ధిని మానుకొని సమాజానికి ఉపయోగపడాలి అనేటటువంటి బోధ ఉంది. కాబట్టి ఇవాళ మనం దీని ద్వారా యువతకి చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, అనవసరమైన విందులు విలాసాలు ఇప్పుడు చూడండి, ఏమి వచ్చినా సరే ప్రతివాడు పార్టీ చేసుకోవడం. ఏమిటా పార్టీ? మందు పార్టీతో పాటు ఇంకోటి ఏదన్నా, లేకపోతే పబ్బులకు వెళ్ళటం. ఇటువంటి ఈ విలాస ఖర్చులు, అనవసరమైనటువంటి ఈ ఖర్చులు మానేసి ఎంత కావాలో అంత మటుకు మనం ఉంచుకోగలిగితే, కూడబెట్టడం అనేటటువంటి విషయాన్ని మానేస్తే సమాజం బాగుంటుంది. సమాజం బాగుపడాలి. సమాజము అంటే ఎవరో కాదు, సమాజము అంటే మనమే, మనము, మన పిల్లలు, యువత. కాబట్టి రేపటి సమాజం బాగుండాలంటే ఇవాళ యువతలో ఈ మంచి లక్షణాలు అలవాటు కావాలి. అంటే అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని నేర్చుకోవాలి. మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించండి, ఇవాళ రోజున ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా గడ్డుకాలం. మరి ఉద్యోగం ఉన్నప్పుడు వచ్చిన జీతం మొత్తాన్ని ఖర్చు పెట్టుకుంటే లేని రోజులలో వాడికి ఎంత కష్టమో ఆలోచించండి. ఉన్నప్పుడు తగినంతగా ఖర్చు పెట్టుకొని కొంతన్నా దాచిపెట్టుకుంటే ఉద్యోగం లేని రోజులలో అది ఉపయోగిస్తుంది. ఈ విషయం మనము చీమ యొక్క నడవడిక ద్వారా, చీమ యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాలి. చీమ ఏం చేస్తుందంటే కణము కణము అది కూడబెడుతుంది. ఎందుకు కూడబెడుతుందంటే, రేపొద్దున వర్షాకాలం వస్తే బయటకు వచ్చి సంపాదించడం కష్టం కాబట్టి ఆ కాలం కోసం తనకి కావాల్సినంతే కూడబెట్టుకుంటుంది. క్షణశః కణశః చైవ విద్యా వర్ధంచ సాధయేత్. ప్రతి క్షణము కూడా విద్య కోసం కష్టపడాలి. ప్రతి కణకణము కూడా సొమ్ము మనం కూడబెట్టుకోవాలి. కూడబెట్టుకోవడం అంటే రేపు నా కొడుకు తరం కాకుండా నా మనవడి తరము అని ఈ రకంగా ఇవాళ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి విధంగా రాబోయే 7 తరాలుగా కూడబెట్టడం కాదు. మనకి ఎంత కావాలో, అవసరానికి ఎంత ఉండాలో అంతే ఉంచుకోవాలి. మిగతాది పక్కవాడికి సహాయం చేయాలనేటటువంటి బుద్ధి కూడా మనం అలవాటు చేసుకోవాలి. మనం ఇంకొక ఉదాహరణ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి 6 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు దగ్గర నుంచి మొదలు పెడితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువు 6వది. ఈ 6 ఋతువులో ఏం జరుగుతుందంటే చెట్లు ఆకులను రాలుస్తాయి. అంటే పూర్తిగా మోడులైపోతాయి. అసలు ఏమాత్రము ఇది చెట్టా లేకపోతే ఎండిపోయిన మోడా అనిపించేలా తయారవుతుంది. ఆ పరిస్థితిలో చెట్టుకి నిన్న ఏం జరిగిందో అక్కర్లేదు, ఇవాళ ఏం జరుగుతున్నదో దానికి అది మాత్రమే కావాలి. రేపటి గురించినటువంటి చింత లేదు. మళ్ళీ వసంత ఋతువు వస్తుంది, ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, పూలు వస్తాయి, చెట్టు మీద పక్షులు వస్తాయి, మళ్ళీ అంతా కూడా రంగరంగ వైభవంగా తయారవుతుంది. అంటే గతాన్ని గురించినటువంటి చింత వృక్షానికి లేదు, రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఆ చింత కూడా లేదు. అట్లాగే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గతాన్ని గురించినటువంటి ఆలోచించడం మానేయాలి, గతాన్ని గురించిన పాఠాలు నేర్చుకోవాలి, గతాన్ని గురించి నెమరు వేసుకోవడం మానేయాలి, రేపేం జరుగుతుంది అనే చింత లేకుండా ఉండాలి, వర్తమానంలో ఉండటం నేర్చుకోవాలి. ఈ శిశిర కాలంలో ఉండేటటువంటి చెట్టు ఆకులు రాలిపోవటం, మళ్ళీ ఆకులు రాలడము అనే విషయం, ఆకులు రావటం, చెట్టు బాగా పచ్చపచ్చగా ఉండటం, ఇదంతా ఏమిటంటే వర్తమానంలో ఉండటం మనం నేర్చుకోవాలి. మహర్షి గారు చెప్పింది కూడా అదే. ఏ రోజు ఏం దొరికితే దాంతో సంతృప్తి పడాలి అంటే మనము వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి, గతాన్ని గురించిన చింత మానేయాలి, రాబోయే కాలాన్ని గురించినటువంటి చింత కూడా మానేయాలి. ఎందుకంటే రాబోయే కాలాన్ని గురించిన చింత ఉంటే వర్తమానంలో నువ్వు సుఖంగా ఉండలేవు. కాబట్టి వర్తమానంలో ఎలా సుఖంగా ఉండాలి, ఉన్నదాంతో ఎలా సంతృప్తిగా ఉండాలి, ఏ రకంగా వ్యర్థం చేయకుండా ఉన్న పదార్థాన్ని సమాజంలో అందరికీ ఎలా అందుబాటులో ఉంచాలి అనే విషయాన్ని ఆయన ఈ సంఘటన ద్వారా మనకు బోధించారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.